హాయ్ ఫ్రెండ్స్, ఈజ్ రవి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుమార్ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాకు సంబంధించి మనం మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామంలో ఉన్నాం అన్నమాట. ఈ గ్రామంలో తన జీవితకాలంలో 25,000 పైగా కచేరీలు చేసి ప్రపంచంలోనే ప్రసిద్ధ సంగీత విద్వాంసుడిగా పేరు సంపాదించుకున్న ఒక వ్యక్తి పుట్టిన ప్లేస్ని అయితే విజిట్ చేయబోతున్నాం. అతను ఎవరు, అతన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను, ఊరి యొక్క ప్రత్యేకతలను మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం, రండి. సముద్ర తీర ప్రాంతంగా పిలువబడే ఈ యొక్క శంకరగుప్తం గ్రామం మలికిపురం మండలానికి 8 కిలోమీటర్ల దూరంలోను, రాజోల్ నుండి ఇంచుమించు 13 కిలోమీటర్ల దూరంలోను, నర్సాపురం నుండి 22 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. పచ్చని చెట్లతో, సముద్ర తీరాన సర్వే తోటలతో, అదేవిధంగా జీడి చెట్లతో, మామిడి చెట్లతో, తాడి చెట్లతో, అక్కడక్కడ సపోటా చెట్లతో ఈ గ్రామం చూడటానికి చాలా బాగుంటుంది. సంగీతంతో సంబంధం ఉన్నా లేకపోయినా మంగళంపల్లి బాలమురళీకృష్ణ అనే పేరు తెలియని వాళ్ళు ఉండరేమో. 8 సంవత్సరాల వయసులోనే తన మొదటి కచేరీని చేసిన ఈ సంగీత సుధాకరుడు పుట్టింది ఈ శంకరగుప్తం గ్రామంలోనే. మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు 1930 జూలై 6 తేదీన ఈయన జన్మించారు. ఈయన నాన్నగారు ప్రసిద్ధ సంగీత కళాకారులు, తల్లి వీణ వాయిద్యకారులు. మురళీకృష్ణ గారు తన చిన్నతనం నుండే సంగీతంపై ఆసక్తిని చూపించేవారు. ఈ విషయాన్ని గమనించిన పట్టాభిరామయ్య గారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి దగ్గర శిష్యరికం చేయించారు. ఆయన దగ్గర కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్న తరువాత మొదటిసారిగా 8 వయసులోనే తన మొదటి కచేరీని విజయవాడలో చేశారు మురళీకృష్ణ గారు. ఈయనలోని ప్రతిభకు ముగ్ధుడైన ప్రముఖ హరికథా కళాకారులు ముసునూరి సూర్యనారాయణమూర్తి భగవతార్ గారు బాల అనే పేరును ఇస్తారు. అప్పటి నుండి మురళీకృష్ణ పేరు బాల మురళీకృష్ణ అయ్యింది. చాలా చిన్న వయసు నుండే సంగీతం నేర్చుకోవటం ప్రారంభించిన బాల మురళీకృష్ణ గారు 17వ సంవత్సరం వచ్చేసరికి 72 మేళకర్త రాగాల్లో విశేష ప్రావీణ్యం పొందారు. ఈయన పాటలు పాడటమే కాకుండా కంజీరా, వయలిన్, వయోలా, మృదంగం వంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ను కూడా వాయించేవారు. ఈయన కేవలం వయోలాతో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. మొదటిగా క్లాసికల్ ఇండియన్ మ్యూజిక్లోకి వయోలాను తీసుకొచ్చింది ఈయనే. 1957 విడుదలైన సతీ సావిత్రి సినిమా ద్వారా బాలమురళీకృష్ణ గారి యొక్క సినీ జీవితం ప్రారంభమైంది. ఆ సినిమాకు గాయకుడిగాను, సంగీత దర్శకుడిగాను పనిచేశారు. 1967 రోజారమణి ప్రహ్లాదుడిగా, ఎస్వి రంగారావు హిరణ్యకశిపుడిగా నటించిన భక్త ప్రహ్లాద చిత్రంలో ఈయన నారదుడిగా కూడా నటించారు. అదే సినిమాలో ఈయన ఆది అనాదయు నీవే దేవ, నారద సన్నుత నారాయణ, వరమొసగే వనమాలి పాటలు కూడా పాడారు. అలాగే నర్తనశాల సినిమాలో ఈయన పాడిన సలిత రాగ సుధారస సారం, శ్రీరామంజన యుద్ధంలో మేలుకో శ్రీరామ, ముత్యాలముగ్గు సినిమాలో శ్రీరామ జయరామ, గుప్పడి మనసు చిత్రంలో మౌనమే నీ భాషవో మూగ మనస, మేఘ సందేశం చిత్రంలో వాణి కళ్యాణిగా మొదలైన పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి. కన్నడ సినిమా రంగంలో కూడా మధ్వాచార్య అనే సినిమాకు ఈయన అందించిన సంగీతానికి గాను 1986 ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డును అందుకున్నారు. హంసగీతేలో ఆలపించిన గీతానికి గాను 1975 ఉత్తమ సినీ గాయకునిగా కూడా జాతీయ సినిమా పురస్కారాలు పొందారు. బాలమురళీకృష్ణ గారికి రానటువంటి అవార్డు కానీ రివార్డు కానీ లేదు. కర్ణాటక సంగీతకారుల్లో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ 3 జాతీయ పురస్కారాలు పొందిన ఏకైక వ్యక్తి బాలమురళీకృష్ణ గారే. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి జాతీయ పురస్కారాలతో పాటు ఎన్నో విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు కూడా ఈయన అందుకున్నారు. ఫ్రెండ్స్, మనం ఎగ్జాక్ట్ బర్త్ ప్లేస్లో అయితే ఉన్నాం అన్నమాట. మీరైతే పైన చూడవచ్చు, ఇక్కడ ఒక ఆర్చ్ లాగా కట్టడం అయితే జరిగింది. పైన మీకు కనబడుతున్న పేర్లు చూడండి. కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు, గాన సుధాకరుడు, శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, జన్మస్థలం శంకరగుప్తం. డేట్ కూడా మెన్షన్ చేశారు మనకి 6/7/1930 అని చెప్పేసి. తండ్రి పేరు పట్టాభిరామయ్య, తల్లి సూర్యకాంతం, ప్రయాగ, భార్య అన్నపూర్ణ అని చెప్పేసి మనకి ఎగ్జాక్ట్గా ఆయన డీటెయిల్స్ అయితే అక్కడ మెన్షన్ చేశారనమాట. మనకి మిడిల్లో అయితే ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అయితే జరిగిందనమాట. ఎవరైతే దాన్ని ఇనాగరేట్ చేశారో పేర్లు అయితే ఉన్నాయన్నమాట. అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ హౌసు అలాంటిది ఏమీ లేదు, కానీ ఆయన గుర్తుగా ఈ ప్లేస్ని ఈ విధంగా తీర్చిదిద్దడం అయితే జరిగిందనమాట. ఈ ఆర్చ్ చుట్టుపక్కల చూస్తే మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే పెట్టడం జరిగింది.
మురళీకృష్ణ గారు తిరగని దేశం అంటూ లేదు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, శ్రీలంక, మలేషియా, సింగపూర్ అనేక ఇతర దేశాల్లో వేల కచేరీలు చేశారు. తెలుగులోనే కాకుండా సంస్కృతం, కన్నడం, తమిళం, హిందీ, బెంగాలీ, పంజాబీ వంటి ఇతర భాషల్లో కూడా పాటలు పాడారు. చివరిసారిగా అనకాపల్లిలో కచేరీ చేశారు. 1938 నుంచి 2016 వరకు సంగీత లోకానికి ఎన్నో సేవలు అందించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు 2016 నవంబర్ 22 చెన్నైలో తన యొక్క 86వ ఏటని తుదిశ్వాస విడిచారు. ఫ్రెండ్స్, ఇంతకుముందు అయితే ఇలా విగ్రహం అయితే ఉండేది కాదనమాట. జస్ట్ ఆర్చ్ ఉండి దాని మీద ఆయన డీటెయిల్స్ మాత్రమే ఉండేవి. ఈ యొక్క విగ్రహాన్ని ఈ మధ్యకాలంలోనే ప్రతిష్ఠించడం జరిగిందనమాట. కింద డీటెయిల్స్ అయితే కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ మనకి 2020 దీన్ని అయితే ప్రతిష్ఠించారనమాట. ఎవరు ఇక్కడ ఈ ఏర్పాటు చేశారనేది వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి, మనం చూడొచ్చు. చాలామంది ఇక్కడికి చూడటానికి అయితే వస్తూ ఉంటారనమాట. మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే, అంటే ఈ యొక్క విగ్రహానికి రైట్ సైడ్ చూసుకుంటే కనుక ఈయన ఏ రాగాస్ని కంపోజ్ చేశారు, ఏ తాళాన్స్ని ఈయన క్రియేట్ చేశారు, అవి డీటెయిల్స్ అయితే చూడొచ్చు ఇక్కడ. గణపాటి అని, సుముఖం అని చెప్పేసి ఇంకా చాలా అనమాట. మహతి, ఓంకారి, రోహిణి, మోహన గాంధీ, మురళి, ఇంకా చాలా మనోరమ అని చెప్పేసి తాళంస్, త్రిముఖి అని, పంచముఖి అని చెప్పేసి కనబడుతున్నాయన్నమాట. అదేవిధంగా మనం ఈ యొక్క స్టాచ్యూకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఈయన యొక్క డీటెయిల్స్ అయితే, అంటే ఒక పార్షియల్ బయోగ్రఫీ లాగా ఈయన డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ కార్వింగ్ అయితే కనబడుతుంది చూడొచ్చు. మంగళంపల్లి బాలకృష్ణ మురళి వాజ్ ఇండియన్ కర్ణాటిక్ వోకలిస్ట్ అని ఈ టోటల్ డీటెయిల్స్, ఆయన 72 మేళగర్త రాగాస్ గురించి, ఆయన ఏ ఇయర్లో ఈయన యొక్క కాన్సర్ట్స్ని చేయటం స్టార్ట్ చేశారని చెప్పేసి, ఏ కంట్రీస్లో ఈయన కాన్సర్ట్స్ని ఇచ్చారని చెప్పేసి టోటల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆయన డెత్ డేట్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడొచ్చు మీరు. నవంబర్ 22, 2016 అని చెప్పేసి 86 ఇయర్స్కి ఆయన పాజిటివ్ అయ్యారని చెప్పేసి ఈ యొక్క స్టాచ్యూ మీద అయితే రాయటం జరిగిందనమాట. ఈయన ఒక లెజెండరీ కర్ణాటిక్ మ్యూజిషియన్ అనమాట. మల్టీ ఇన్స్ట్రుమెంటలిస్ట్ అని చెప్పొచ్చు, అంటే రకరకాల వాయిద్యాలను అయితే ప్లే చేసేవారు అనమాట. ఇదండి వీడియో, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మరిన్ని ఉపయోగపడే వీడియోలు అయితే తీసుకొస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.